హాయ్ వ్యూస్, ఈరోజు కరోనా గురించి ఎక్కువ మంది భయపడుతున్నారంటే శ్వాసకోశ సమస్యలు వచ్చి ఆసుపత్రి కనుక వెళ్ళినట్టయితే అక్కడ సరైనటువంటి ఆక్సిజన్ బెడ్లు లేక సరైన ఆక్సిజన్ సరఫరా కాక ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ హెవీ అయిపోయి అకస్మాత్తుగా చనిపోవటం గురించి బాధంతా భయమంతా కూడా. అంటే మన శ్వాసకోశ సిస్టమ్ ఏదైతే వ్యవస్థ అది సక్రమంగా ఉన్నట్టయితే ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్ వేలో మెయింటైన్ అనేది చేస్తున్నట్టయితే మన బాడీ ఇక భయాల అవసరం లేదుగా. అదే ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఏ రకమైనటువంటి సులభమైనటువంటి ఎక్సర్సైజులు కనుక మనం చేసినట్టయితే ఈజీగా బయటపడవచ్చో చెప్తా. ఇది నా చిన్నప్పుడు స్కూల్లో నేర్పింది, ఆ తర్వాత కాలేజీలో కొన్ని చోట్ల యోగా ట్రైనింగ్ సెషన్స్ నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నది, ఆ తర్వాత ఎంబీఏలో కూడా కొంతమంది నిపుణులు నాకు చెప్పిన తర్వాత నేను చేసింది. అందులో నేను స్ట్రెస్ లోనవుతున్నప్పుడు రిలీఫ్ అవటానికి, నిద్ర లేక ఇబ్బంది పడుతున్నప్పుడు రిలీఫ్ అవటానికి, ఇంటర్నల్గా వచ్చేసరికి ఏదో తెలియని ఆందోళన నిరాశ లైకి ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటానికి అన్నీ హెల్ప్ అవుతాయి. వీటితో పాటు లంగ్స్ యొక్క పనితీరు మెరుగుపడటం, బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా ఉండటం, హార్ట్ ఫంక్షనింగ్ అనేది సూపర్గా ఉండటం, వీటన్నిటితో పాటు మన మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండటం, ఇవన్నీ ఇందులో లింక్ అయ్యి ఉంటాయి. చక్కగా సింపుల్గా చెప్తాను, వినండి. మొదటిది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్. ముక్కుతో గాలి పీల్చండి, ఆ తర్వాత నోటితో వదలండి. ఇది ఒకసారి. నెక్స్ట్ నోటితో పీల్చండి, ముక్కుతో వదలండి. నెక్స్ట్ ముక్కుతో పీల్చండి, ముక్కుతోనే వదలండి. నోటితో పీల్చండి, నోటితోనే వదలండి. తర్వాత ఈ వేలో మీరు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు, మరలా హెవీగా చేయొద్దు, స్మూత్గా చేయండి. ఓకే, ఒక మరలా చెప్తున్నా చూడండి, ఏదైనా అతి అన్నది కనుక మనం చేసే పనిలో ఉంటే మనకే ఇబ్బంది. సో నెమ్మదిగా స్లోగా 10 నుంచి 15 నిమిషాలు దాదాపు ఈ వేళ మీరు కనుక చేయగలిగినట్టు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ద్వారా మీరు శ్వాసకోశ వ్యవస్థని చక్కగా త్వరగా పని చేయించగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి వేలు. ఇక నెక్స్ట్ ఉదర శ్వాస. ఈ ఉదర శ్వాస ప్రక్రియలో భాగం ఏంటంటే పిలుస్తారు కదా, మాక్సిమం ఎంత వీలైతే ఇక్కడ పొట్ట దగ్గర ఉంచేసేయండి, ఆ తర్వాత స్లోగా నెమ్మదిగా వదలండి. ఆల్రెడీ కోవిడ్ వచ్చి తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండో లేదని బాగా ఇబ్బంది పడుతున్నారంటే దయచేసి చూడండి, చేయొద్దు. ఎందుకంటే చేసే దానిలో కొంచెం అటు ఇటు చేసుకుంటే ఇబ్బంది. మీరు యూట్యూబ్ లెన్సర్ చూడొచ్చు, దాని బుక్స్ లెన్సర్ చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి రెండు సార్ రిమైండ్ అండి, మీరు చేసుకోండి. ఓకే, అండ్ తిన్న ఒక గంట వరకు చేయొద్దు. ఎట్టి పది గుర్తుంది చూడండి, తిన్న గంట దాకా ఎట్టి పది కూడా చేయదు ఇటువంటివి. ఓకే, నెక్స్ట్ ఇలా చేయటం ద్వారా, ఈ ఉదర శ్వాస చేయటం ద్వారా పీల్చి లోపల దాకా పొట్ట లోపల దాకా ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా వదలండి. ఓకే, ఇలా చేయటం ద్వారా నిరాశ, నిస్పృహ, ఆందోళన, నిద్రలేమి ఇవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. అండ్ లంగ్స్ యొక్క స్టామినా ఉంది కదా, ద బెస్ట్ వేలో గరిష్ట సామర్థ్యం అనేది వస్తుంది. నెక్స్ట్ హార్ట్ ఎక్సర్సైజ్. ఇట్స్ టూ సింపుల్. చక్కగా డైలీ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళండి. సో కరోనా వచ్చింది, ఇంట్లోనే ఉన్నామనుకుంటే వాకింగ్ చేయండి. కరోనా లేదు బట్ అంత ఓపిక లేదండి జాగింగ్ అంటారా, జస్ట్ వాకింగ్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మార్నింగ్ సూర్యోదయానికి ముందు లేదంటే సూర్యోదయం మొదలైన మూమెంట్లో చేస్తే ఆ డి విటమిన్ రేస్ మీ బాడీలోకి వెళ్తాయి. అట్ ది సేమ్ టైం ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, క్లైమేట్ కూడా చక్కగా మంచి మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. సో వాకింగ్ ఆర్ జాగింగ్ అండ్ ఇంట్లో మెట్లు ఎక్కటం దిగటం లైక్ ఉంటే చూసారా అవి, వీటి ద్వారా ఏమైందంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచేసి ఈ హార్ట్ నుంచి పంపింగ్ అయ్యేది కదా రక్త సరఫరా, ఈ రక్త ప్రసరణ అన్నది బ్రహ్మాండంగా జరిగింది అనమాట. సో హార్ట్ ఫంక్షన్ ప్రాపర్ వేలో ఉంటుంది, హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి. ఇక నెక్స్ట్ భ్రమరి, అంటే సంస్కృతం వచ్చేసి తేనెటీగ అంటారు. చిన్నప్పుడు మీకు గుర్తున్నాను అదే చాలా మందికి, బాస్పెట్లు వేసి పద్మాసనంలో కావచ్చు నార్మల్ ఆసనంలో కానీ కూర్చుంటాము, ఊపిరి పీల్చడానికి ఊపిరి వదలటానికి మిడిల్లోను ముందు కానీ అని హమ్మింగ్ సౌండ్, ఈ హమ్మింగ్ చేయటం ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇది లోపల ఉన్నటువంటి మన శ్వాస నాళాలు ఉంటాయి చూసారా,
అవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎక్కడ కూడా క్లాట్స్ అనేవి లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ సర్ఫ్రా అయ్యేటట్టు అండ్ మజిల్స్ ఏమైనా కనుక అయినట్టయితే కుచించుకుపోయినట్టయితే అవి ఇట్ట సులువుగా మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చేలాగా చేస్తుంది. ఈ బ్రహ్మరి అన్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చాలా చోట్ల చేపిస్తారు, యోగా ట్రైనింగ్ సెంటర్లోను మైండ్ ప్లెజెంట్గా ఉండాలనుకున్న చోట గాను లైక్ ఇవన్నీ కూడా. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఉదర శ్వాస, హార్ట్ ఎక్సైజ్ అండ్ బ్రహ్మరి వీవన్నీ కూడా మీరు ఇంట్లో ఉండే చక్కగా సులభంగా చేసుకోవచ్చు. అన్ని కలిపి పావుగంట చేసినా హ్యాపీ, ఏదో ఒకటి పావుగంట చేస్తానే హ్యాపీ, బట్ అయితే మార్నింగ్ చేయండి లేదా ఈవినింగ్ టైంలో చేయండి, మధ్యాహ్నం పూట చేస్తానో చేయండి, బట్ తిన్న 1 అవర్ వరకు అయితే మాత్రం దయచేసి ఇవి చేయవద్దు. నేను చెప్పిన చాలా సింపుల్గా చెప్పినవే, మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు చేయండి. మీ బ్రీతింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, లంగ్స్ ఆక్సిజన్ లెవెల్స్ బ్రహ్మాండమైనటువంటి వేలో ఉంచేసుకోండి అండ్ హార్ట్ ఫంక్షన్ కూడా సూపర్ ఉంటుంది అండ్ నిద్రలేమి దూరం అయిపోతే, నిరాశ ఆందోళన దూరం అయిపోతే హ్యాపీగా బిందాస్గా ఉంటారు.